వెల్కమ్ టు రెడ్ టీవీ. నేను మీ అనిల్. మనతో సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు అయితే ఉన్నారు. ఒకసారి అయితే మాట్లాడడం సార్. నమస్తే సార్. సార్, సజ్జల రామకృష్ణ గారిని ఏదైతే ఢిల్లీలో అరెస్ట్ చేసినట్టు తెలుస్తా ఉంది, నిజమేనా? మరి ఎంతవరకు దాని వెనుక ఎవరు ఉన్నారని అనుకుంటా ఉన్నారు? ఏ రాజకీయ నాయకులు ఉన్నారని అనుకుంటున్నారు? ఢిల్లీలో సజ్జలను అరెస్ట్ చేశారనే వార్త ఇప్పుడు వైరల్ అవుతుంది. సజ్జల రామకృష్ణారెడ్డిని, ఎందుకంటే ఆయన విదేశాల నుంచి ఢిల్లీ ఎయిర్పోర్ట్లో దిగాడని, ఢిల్లీ ఎయిర్పోర్ట్లో ఆయన మీద ఆల్రెడీ లుకౌట్ నోటీసులు జారీ చేస్తుండడంతో అక్కడ ఇమిగ్రేషన్ అధికారులు ఆయన్ని అడ్డుకొని ఆంధ్రప్రదేశ్ పోలీసులకు ఇన్ఫామ్ చేస్తారని చెప్తున్నారు. వీళ్ళు ఆయన అదుపులోకి తీసుకున్నారని చెప్తున్నారు. ఇది ఎంతవరకు వాస్తవం అనేది తేలాల్సి ఉంది. అయితే మనకి తెలిసిన సమాచారం ప్రకారం ఆయన్ని ఇంకా అరెస్ట్ చేయలేదు, కానీ లుకౌట్ నోటీసులు ఇవ్వడం అయితే మాత్రం వాస్తవము. దాంతో అక్కడ కొంతవరకే ఆయన్ని ఇబ్బంది పెట్టగలిగారు ఇమిగ్రేషన్ అధికారులు. ఎక్కడ ఎందుకు ఈయనకి ఇల్లు కోర్ట్ నోటీసులు ఇచ్చారంటే, ఈ కేసు గురించి మనకు ఆల్రెడీ తెలుసు, మనం చెప్పుకున్నాం మన ఛానల్లో కూడా. బేసిక్గా ఏంటంటే, మంగళగిరిలో టీడీపీ హెడ్ ఆఫీస్ మీద గతంలో వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు దాడి జరగడం, అక్కడ బయట వెహికల్స్కి నిప్పు పెట్టడం, ఇవన్నీ చూసాం మనం అప్పుడు పటాభికి సంబంధించిన గొడవలు. సో దాంట్లో భాగంగానే ఆల్రెడీ లేలాపెరెడ్డి, తలశిల రఘురాము, నందిగం సురేష్, దేవినేని అవినాష్, సజ్జల రామకృష్ణారెడ్డి వీళ్ళ మీద, ఇంకొంతమంది మీద, దాదాపు మొత్తం 100 మంది పైన దీంట్లో కేసు పెట్టారు. ఆల్రెడీ దాదాపు 20 మంది పైన అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు. నందిగం సురేష్ను కూడా అరెస్ట్ చేశారు, బట్ ఆయన ఆరోగ్య కారణాల రీత్యా బెయిల్ వచ్చింది. అట్లాగే లేలాపెరెడ్డి, తలశిల రఘురాము, దేవినేని అవినాష్ వీళ్ళందరూ కూడా ముందస్తు బెయిల్ తీసుకున్నారు. వీళ్ళని విచారణకు కోఆపరేట్ చేయమని కోర్టు చెప్పింది. నిన్న కూడా వీళ్ళని, ఈ ముగ్గురిని విచారణ చేశారు. సో విచారణ చేస్తే వాళ్ళు ముగ్గురు కూడా మాకేం తెలియదు అని చెప్తున్నట్టు తెలిసింది. ఎందుకంటే ఇప్పుడు ఈ కేసును ఇంతకుముందు అక్కడ పోలీసులు విచారిస్తుంటే ఇప్పుడు సిఐడికి తెలుగుదేశం ప్రభుత్వం అప్పగించినట్టు కనబడుతుంది. మనకు డిజావ్ అనే ఒక కాన్సెప్ట్ ఉంది. డిజావ్ అంటే ఒక విషయాన్ని చూసిందో చూడడమో లేక అనుభవించడము. గతంలో కూడా ఇదే జరిగింది అన్న ఫీలింగ్ వస్తుంది మనకి. ఎవరన్నా ఒక మనిషిని చూసినప్పుడు, లేకపోతే మనకి ఏదన్నా ఒక ఎక్స్పీరియన్స్ వచ్చినప్పుడు, గతంలో కూడా ఇలాగే జరిగిందనే ఒక ఫీలింగ్ని డిజావ్ అంటారు, ఫ్రెంచ్ పదం. ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం చూస్తే, దాని యాక్టివిటీస్ చూస్తే మనకు అలాగే అనిపిస్తుంది. ఎందుకంటే గతంలో వైసీపీ ఎలాగైతే ప్రవర్తించిందో, తెలుగుదేశం ప్రభుత్వం, తెలుగుదేశం నాయకుల మీద కావచ్చు, జనసేన నాయకుల మీద కావచ్చు, ఎలాగైతే రెవెంజ్ పాలిటిక్స్ని అది వైసీపీ ఇచ్చేసిందో, అదే పని ఇప్పుడు వీళ్ళు చేస్తున్నారు. అప్పట్లో మనకి సిఐడి వైసీపీ వాచ్ డాగ్ లాగా పనిచేసింది, సిఐడిని చివరికి చంద్రబాబును కూడా అరెస్ట్ చేసింది. ఇప్పుడు అదే పద్ధతిలో సిఐడిని రివర్స్లో ఇక్కడ ఉపయోగిస్తున్నారు. ఇక్కడ అందుకనే నేను చాలాసార్లు చెప్తుంటాను, ఏ ప్రభుత్వం వచ్చినా తేడా ఏ రకంగా కూడా ఉండదు. అన్నిట్లో వాళ్ళు ఇసుక కుంభకోణంలో జగన్ ప్రభుత్వం అవినీతి జరిగిందనేది అందరికీ తెలుసు, మధ్యంలో అవినీతి జరిగిందని అందరికీ తెలుసు. ఇప్పుడు టీడీపీ కూటమి ప్రభుత్వం వచ్చినాక కూడా ఇసుక 80 లక్షల టన్నుల ఇసుక స్టోర్ ఉంటే, 40 లక్షల టన్నుల్ని రాగానే వితిన్ 2-3 వీక్స్లో తెలుగుదేశం ఎమ్మెల్యేలు నాయకులు అమ్మేసుకున్నారు. ఇంకా 40 లక్షల మాత్రమే ఇప్పుడు డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. అట్లాగే మద్యాన్ని గవర్నమెంట్ షాపుల నుంచి చంద్రబాబు నాయుడు ప్రైవేటీకరణ చేశాడు. దానికి సంబంధించి సిండికేట్లు, ఎక్కడికక్కడ సిండికేట్లు ఏర్పడిపోయి సిండికేట్లే పాడుకున్నారు. ఓపెన్గా వేరే వాళ్ళు పాడినా కూడా తమ కమిషన్లు ఇవ్వాలని జేసీ ప్రభాకర్ రెడ్డి లాంటి వాళ్ళు ఓపెన్గానే ఆయన మాట్లాడారు. నిన్న కూడా ఆయన, ఒరే కొడకల్లారా, మీరు మద్యం దుకాణాలు పాడుకుంటే నాకు ఇబ్బంది లేదు, మీరు పాడుకోండి, కానీ నాకు 15% ఇవ్వాలి, నేను పెట్టుబడిని పెట్టిన చోట ఇంకొక 20% ఇవ్వాలి, 35% నాకు ఇవ్వాలి, నేను ఆ డబ్బులతో నేను అభివృద్ధి చేస్తానని ఆయన చెప్తున్నాడు. అంటే ఇంత ఓపెన్గా బెదిరింపులు అనేవి జరుగుతున్నాయి. అంటే ఎప్పుడైనా ఒక ప్రభుత్వం తర్వాత వచ్చే ప్రభుత్వం దానికంటే భిన్నంగా, లేకపోతే దానికంటే మంచిగా పరిపాలన చేయాలి. వీళ్ళు అప్పట్లో విపరీతంగా జగన్ ప్రభుత్వంలో అవినీతి మీద, అరాచకాల మీద ప్రచారం చేసి ఇప్పుడు అంతకంటే ఎక్కువ చేస్తున్నట్టుగానే మనకు అర్థమవుతుంది. ఇది సాక్షాత్తు తెలుగుదేశం మీడియా కావచ్చు, తెలుగుదేశం క్యాడర్ కావచ్చు, సోషల్ మీడియాలో ఉండే తెలుగుదేశం సింపథైజర్స్, స్ట్రాంగ్ సింపథైజర్స్,
వాళ్ళు కూడా ముఖ్యంగా కమ్మ సెక్షన్ కూడా చంద్రబాబుకు నెగిటివ్గా విపరీతంగా పోస్టులు పెడుతున్నారు, ఎక్కడికక్కడ కామెంట్లు చేస్తున్నారు. నిజానికి వైసీపీ పోరాడాలి. వైసీపీ ఒక రకంగా నిశ్శబ్దం వహిస్తుంది. ఒక జగన్ తప్ప మిగతా వాళ్ళు ఎవరూ కూడా పోరాడే పరిస్థితి కనబడట్లేదు. వైసీపీ సోషల్ మీడియా కావచ్చు, వైసీపీ నాయకులు ఇంతకుముందు నోరేసుకొని బయటకు వచ్చేసే వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఒక రకమైన మౌనాన్ని ఆశ్రయిస్తున్నారు. సో ఈ కాంటెక్స్ట్లో తెలుగుదేశం కూటమి, వైసీపీ ప్రధాన నాయకులు, ముఖ్యంగా జగన్ చుట్టూ కోటరిగా ఉన్న తలశీల రఘురాం కావచ్చు, లేళ్ల అప్పిరెడ్డి కావచ్చు, దేవినేని అవినాష్ కావచ్చు, సజ్జల రామకృష్ణారెడ్డి, వీళ్ళ మీద కేసులు పెట్టి వీళ్ళని అరెస్ట్ చేయాలని, ఒక కేసులో బెయిల్ రాగానే మళ్ళీ ఇంకొక కేసు పెట్టాలని ఇదే ప్లాన్లో ఉంది. అందుకనే సిఐడికి అప్పగించింది. రెగ్యులర్ పోలీసులు అయితే ఇంత దూకుడుగా వెళ్ళలేరు కాబట్టి సిఐడి అయితే స్పెషల్గా దీని మీద ఉంటారు అని చెప్పి, ఇప్పుడు జగన్ ఎలాగైతే గతంలో ఇటు చంద్రబాబు మీద కానీ లోకేష్ మీద కానీ కేసులు పెట్టి, అట్లాగే రామోజీరావు లాంటి వాళ్ళ మీద కేసులు పెట్టి సిఐడి ద్వారా ఎట్లయితే అరెస్ట్ చేశాడో, ఇప్పుడు అదే పద్ధతిలో తెలుగుదేశం కూటమి కూడా సిఐడి ద్వారా అరెస్ట్ చేయడం అనేది మనకి క్లియర్గా కనబడుతుంది. అందుకని టార్గెట్ చేస్తున్నారు. ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డిని టార్గెట్ చేసి ఆయన ఎక్కడికి పోనీయకుండా చూసుకోవడం కోసమే లుక్అవుట్ నోటీసులు ఇష్యూ చేసినట్టు చెప్తున్నారు. గతంలో ఆయన ఏం చెప్తున్నా అంటే, అసలు నాకు ముందు నోటీసులు ఇవ్వకుండా నేను పారిపోయినట్టుగా లుక్అవుట్ నోటీసులు ఇస్తారు. రెండో, నేను విదేశాలకు పోయినప్పుడు ఎవరు లుక్అవుట్ నోటీసులు జారీ చేయలేదు, విదేశాల నుంచి ఇప్పుడు ఇండియాకు వచ్చినప్పుడు ఎందుకు జారీ చేస్తున్నారని గట్టిగా ఆయన ఆర్గ్యూ చేసిన తర్వాత అక్కడ ఇమ్మిగ్రేషన్ అధికారులు ఆయనకి క్లియరెన్స్ ఇచ్చినట్టుకు తెలిసింది. బట్ అప్పటికే ఆయన విమానం టేకాఫ్ అయిపోయిందని చెప్తున్నారు. దాంతో ఆయన వేరే విమానంలో హైదరాబాద్కి వచ్చినట్టుగా చెప్తున్నారు. సో అంటే క్లియర్గా జగన్ కోటరీని అరెస్ట్ చేయడం ద్వారా, వాళ్ళ మీద కేసులు పెట్టడం ద్వారా వైసీపీలో ఉన్న వాళ్లను భయభ్రాంతం చేయడం, వాళ్ళెవరు కూడా తమ ప్రభుత్వంలో జరిగే అక్రమాలు కావచ్చు, అన్యాయాలు కావచ్చు, ఇచ్చిన హామీలు నెరవేర్చకపోవడం కావచ్చు, వీటి మీద గట్టిగా పోరాడకుండా చూసుకోవడం, అట్లాగే వాళ్ళని అక్కడ నుంచి వైసీపీ నుంచి ఖాళీ చేయించడం, అంటే